బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల కౌంటింగ్ కు ఏపీ సిద్ధమవుతోంది. పోలింగ్ రోజున రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో హింస చెలరేగిన నేపథ్యంలో లెక్కింపు సందర్భంగా పటిష్ట చర్యలైతే చేపడుతున్నట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలు నియోజకవర్గాల్లో అదనపు బలగాలను మోహరిస్తున్నట్టు చెప్పారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. ఇక కౌంటింగ్ రోజున డ్రై డేను అమలు చేస్తున్నామని, ఇక రాష్ట్రానికి మరో 20 కంపెనీల బలగాలను కూడా ప్రత్యేకంగా కేటాయించారని వివరించారు. పోలింగ్ తర్వాత పల్నాడు జిల్లాలో రేకెత్తిన అల్లర్లను అదుపులోకి తెచ్చినట్టుగా మీనా వివరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, కౌంటింగ్ కి సంబంధించి అయితే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏంటి డీటెయిల్స్, ఎలా ఉన్నాయి? మమత, 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ సంబంధించి ఏదైతే జూన్4 జరగనున్నటువంటి కౌంటింగ్ సంబంధించి కట్టుదిట్టమైనటువంటి భద్రత చర్యల నడుమ ఈసారి కౌంటింగ్ జరగబోతుందంటూ కూడా ముఖేష్ కుమార్ మీనా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. అయితే ముఖ్యంగా ఏదైతే 25 పార్లమెంటు అలాగే 175 అసెంబ్లీ స్థానాలకు జరిగేటువంటి కౌంటింగ్ సంబంధించి ఇప్పటికే ఏదైతే గతంలో పోలింగ్ అయిన తర్వాత జరిగినటువంటి అల్లర్లను కూడా దృష్టిలో పెట్టుకుని అటు పల్నాడు తిరుపతి వంటి ప్రాంతాల్లో కూడా మరింత బలగాలను కూడా మోహరించారు. అలాగే ఈసారి ఏదైతే పూర్తిగా 168 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఆ ప్రాంతాల్లో కేంద్ర బలగాలను కూడా భారీగా మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కౌంటింగ్ నిర్వహించేందుకు ఆయన అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ముఖ్యంగా ఇటు ఏదైతే ప్రధానంగా పల్నాడులో జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి ఇప్పటికే పలువురిని అరెస్టులు చేశారు. కొంతమంది ఇప్పుడు బెయిల్ మధ్యంతర బెయిల్ కూడా తెచ్చుకున్నటువంటి పరిస్థితి, అలాగే తిరుపతి పరిస్థితి కూడా అదే ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే ఈ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో సమస్యాత్మక ప్రాంతాల్లో కొంతమంది మీద రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేశారు, సస్పెక్టులు కూడా ఓపెన్ చేసి చంద్రపూర్ నుంచి కూడా జల్లెడు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే జూన్ 4 మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా డ్రై డే నిర్వహించారు. ఎక్కడ కూడా వైన్ షాపులు కానీ మద్య షాపులు ఏవి ఉండకూడదు. అలాగే ఎవరైనా మద్యం అమ్మినట్లుగా కూడా గుర్తిస్తే వారి మీద పీడీ యాక్ట్ కేసులు కూడా నమోదు చేస్తామంటూ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా కౌంటింగ్ అయిన తర్వాత ఎవరు కూడా నాయకులు ర్యాలీలు కానీ అలాగే ఎటువంటి ర్యాలీలు నిర్వహించకూడదు అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ. అది దానికి సంబంధించి నాయకులందరూ సహకరించాలి, ఎవరు కూడా ర్యాలీలు నిర్వహించడానికి వీల్లేదు అంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. 4 తర్వాత మరలా వచ్చే 19 వరకు కూడా కొన్ని అల్లర్లు జరుగుతాయనేటువంటి కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పోలీసు విభాగాన్ని అటు ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీద మరింత అప్రమత్తం చేశారు. దీనికి సంబంధించి మరొక 25 కేంద్ర బలగాలను కూడా ఇక్కడికి దింపినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే 168 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారో ఆ సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా భారీగా మోహరించారు. అలాగే ఏదైతే స్ట్రాంగ్ రూమ్లు ఉన్నాయో స్ట్రాంగ్ రూముల వద్ద ఇప్పటికే కూడా ఎఫ్కామ్ల ద్వారా ప్రతిక్షణం కూడా పర్యవేక్షిస్తున్నారు. అక్కడ 3 భద్రత కూడా ఉంది. అయితే 4 ఏదైతే ఈ యొక్క కౌంటింగ్ వచ్చేటువంటి ఏజెంట్లు ఉదయం 7 లోపే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలి. ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి గుర్తింపు కార్డులతో ఖచ్చితంగా హాజరు కావాలి. దాంతోపాటు ఆధార్ కార్డు కూడా ఖచ్చితంగా ఉండాలి. అలాగే ముఖ్యంగా ఈసారి కౌంటింగ్ లో మాత్రం ఒక కఠినమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఏదైతే ఎన్నికల సంఘం గుర్తించినటువంటి పార్టీలకు చెందినటువంటి ఏజెంట్లను మాత్రమే కౌంటింగ్ కేంద్రాలకి పంపిస్తారు. మిగిలిన ఇండిపెండెంట్లు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కానీ గుర్తింపు లేనటువంటి పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు కూడా వారు ఈ కేటాయించినటువంటి కౌంటర్ల వద్ద కూర్చొని వెబ్ క్యామ్ ద్వారా నిర్వహించేటువంటి కౌంటింగ్ ను మాత్రమే పర్యవేక్షించాలి తప్ప లోపలికి మాత్రం వారికి అనుమతించట్లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి అల్లర్లు కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టుగా కూడా ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. అయితే కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చినటువంటి హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కౌంటింగ్ జరిగిన తర్వాత కూడా అల్లర్లు జరుగుతాయనేటువంటి ఒక పక్కా సమాచారంతో ఈసారి ఇక్కడ ఎన్నికల కమిషన్ అయితే మాత్రం చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టింది. గతంలో జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి ఇప్పుడే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ వైపే అందరూ చూస్తున్నటువంటి పరిస్థితి, మళ్ళీ ఏం జరగబోతుంది అనేదాని మీద. అయితే
ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో గతంలో కంటే కూడా రికార్డు స్థాయిలో 81.86% ఓటింగ్ శాతం అయితే నమోదైంది. అలాగే దేశవ్యాప్తంగా చూస్తే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ఈసారి 5,16,000 మంది వరకు కూడా ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకున్నారో ఇది చరిత్రలో ఆ భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా కూడా ఈసారి ఇక్కడ జరిగింది. అయితే ఈ ఓటు అంతా ఎవరికి వెళ్ళబోతుంది, ఎవరు రాజు కాబోతున్నారు, ఎవరు మంత్రి కాబోతున్నారు, ఎవరు బంటు కాబోతున్నారు అనేటువంటి చర్చ అయితే మాత్రం నడుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీగా పందెం రాయిళ్లు పందాలు కూడా కడుతున్నారు. దాని మీద కూడా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. అయితే ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి ఈ యొక్క బెట్టింగ్ రాజ్యాల మీద కూడా దృష్టి పెట్టాలి అని చెప్పేసి ఇప్పటికే అటు ముఖేష్ కుమార్ మీద హెచ్చరికలు జారీ చేశారు. అయితే దాని నేపథ్యంలో కూడా దృష్టి పెట్టారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే కొన్ని వేల కోట్ల రూపాయలు అయితే మాత్రం చేతులు మారాయి. ఇప్పటికీ బెట్టింగ్ అంటే రేపు కౌంటింగ్ అయిన తర్వాత ఎవరు కొంప ములుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి కూడా నెలకొంది. అయితే ఇప్పటికీ కూడా కొన్ని ఏదైతే సర్వేలు ఇస్తున్నారో సర్వేలను ఎవరు నమ్మవద్దని, దాన్ని నమ్ముకుని మీరు ముందుకు వెళ్తే ఖచ్చితంగా నష్టపోతారంటూ కూడా ఇల్లు వల్లు గుల్లవుతుంది అంటూ కూడా ఇప్పటికే పోలీసులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. అయితే 4వ తారీఖు జరిగేటువంటి ఈ కౌంటింగ్ సంబంధించి మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఈ యొక్క ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా మాత్రం ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా దానికి పూర్తి బాధ్యత ఇక్కడ ఉండేటువంటి అధికారులే భరించాలి అని చెప్పేసి హెచ్చరించడంతో అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. ఇప్పటికే ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల్ని బదిలీలు చేయడం సస్పెండ్ చేయడం కూడా జరిగింది కాబట్టి మరింత సీరియస్ గా ఫోకస్ పెట్టారు. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు ముఖేష్ కుమార్ తో చర్చిస్తూ ఉంది కాబట్టి ముఖేష్ కుమార్ ఎప్పటికప్పుడు కూడా ఈ యొక్క అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అలాగే ఎక్కడ కూడా కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎవరు కూడా ర్యాలీలు కానీ నిరసనలు కానీ తెలియజేయడానికి వీలు లేదని, అటు చేస్తే కనుక చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరించారు మమత. రైట్, అలాగే సెంట్రల్ నుంచి కూడా 20 వాటికి సంబంధించి అయితే సెక్యూరిటీకి పర్పస్ లో బలగాలు అయితే వస్తాయని చెప్పేసి అని కూడా అంటున్నారు. అలాగే ఇప్పుడు కౌంటింగ్ తర్వాత కూడా ఏమైనా అల్లర్లు జరిగే అవకాశాలు ఉన్నాయని ఆల్రెడీ చెప్తున్నారు కదా, మరి 144 సెక్షన్ అనేది కంటిన్యూ అవుతుందంటారా? ఒకవేళ అయితే ఎన్ని రోజులు కౌంటింగ్ కంటిన్యూ అవుతుంది? అంటే మమత, ఇది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 168 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారు. అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పేశారు. అయితే 4వ తారీఖు తర్వాత 19వ తారీఖు వరకు అల్లర్లు జరిగేటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తుంది అనేటువంటి కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చినటువంటి హెచ్చరికల నేపథ్యంలో ఆ ప్రాంతాలు ఏవైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో 144 సెక్షన్ ఖచ్చితంగా కొద్ది రోజులు అయితే కొనసాగించేటువంటి అవకాశం ఉంది. దాని మీద కూడా ఒక క్లారిటీ మరొక 2 రోజుల్లో ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి ఆ ప్రాంతాల్లో మాత్రం ఎప్పటికప్పుడు అంటే బయట నుంచి ఏ వ్యక్తులు వచ్చారు, ఎవరు వెళ్తున్నారు, ఎక్కడికి వచ్చారు అనే దాని మీద కూడా పూర్తిగా ఫోకస్ పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పల్నాడు, తిరుపతి వంటి తాడిపత్రి లాంటి ప్రాంతాల్లో జరిగినటువంటి అల్లర్లను దృష్టిలో పెట్టుకుని అటువంటి జరిగేటువంటి అవకాశం ఉంది. దానికంటే స్థాయిలో మించి కూడా జరిగేటువంటి అవకాశం ఉందంటూ కూడా కేంద్ర నిఘావర్గం ఇచ్చినటువంటి ఈ యొక్క సమాచారం మేరకు పోలీసుల్ని ఇక్కడ కమిషనర్ అయితే అప్రమత్తం చేశారు. దానికి సంబంధించి 144 సెక్షన్ ఆ ప్రాంతాల్లో అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా 144 సెక్షన్ పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది. ఎవరు కూడా ఎటువంటి హింసా ఘటనలకు పాల్పడినా కూడా వారి మీద రౌడీ షీటర్లే కాదు పీడీ యాక్ట్లు కూడా ఏదైతే అమలు చేస్తామని చెప్తున్నారు. పీడీ యాక్ట్ అమలు ఒకసారి కనుక పీడీ యాక్ట్ పడినట్టయితే వాళ్ళు దాదాపు వాళ్ళ ఈ జీవనానికి ఎంత విఘాతం కలుగుతుంది అనేది చాలా మందికి తెలుసు. కాబట్టి ఆ పీడీ యాక్ట్ ఎవరు కూడా నమోదు చేయించుకోకూడదంటే ఖచ్చితంగా అందరూ ప్రశాంతంగా కౌంటింగ్ ఎట్లా జరుగుతుంది అనేది టీవీల ముందు కూర్చొని చూడటం అనేది ఉత్తమం అంటూ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా ఈ 168 సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం 144 సెక్షన్ మాత్రం దాదాపు చాలా రోజులు కూడా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. పరిస్థితి అధికారుల చేతిలోకి వచ్చే వరకు కూడా 144 సెక్షన్ అయితే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఎడకొండలు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.